ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున భ్రమణం కాస్త అందరికీ ఉండాలని. మేషరాశి వారికి ఆగస్ట్ నెలలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆగస్ట్ నెలలో మేషరాశి వారికి గతంలో కన్నా కూడా కొంత గోచారిత గ్రహాల మార్పులు బాగా కనపడుతున్నాయి. ఏ గ్రహాల యొక్క మార్పులు కనపడుతున్నాయంటే దశమ స్థానాధిపతి బాగున్నాడు, దశమాధిపతి కొంత మార్పులు కనపడుతున్నాయి. కాబట్టి వృత్తి వ్యాపార విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కొత్తగా ఏదన్నా మార్పు చేసుకొని ఏదన్నా చేద్దామనుకున్న వారికి కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి, యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. శక్తివంతం లేకుండా కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో ఉద్యోగపరంగా మార్పులు చేద్దాం, ఉద్యోగపరంగా ఏదన్నా చేయాలనుకున్న వారికి కొంత అనుకూలమైన కాలం, అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో కొంత అనుకూలంగా ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం అనుకున్నా కూడా రాశివారికి ఈ టైంలో కొంత అనుకూలంగా ఉండడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా వృత్తి పరీక్షల్లో ఏదన్నా చేయాలనుకున్న పని విషయంలో మాత్రం బెటర్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతన ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. పంచమాధిపతి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సంతాన విషయంలో మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతాన పరంగా కొంత కేర్ టేకర్గా ఉండగలిగితే డెవలప్మెంట్ ఇస్తారు. తర్వాత సంతాన పరంగా ఏదో చేసేదానికన్నా కూడా గతంలో కన్నా ఇప్పుడు కొంత అనుకూలమైన ఫలితాలతో పాటు డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. స్థానాధిపతులు బాగున్నారు కాబట్టి స్థానంలో అధిపతులు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి విద్యార్థులకు విద్య విషయంలో అనుకూలమైన ఫలితాలు, స్థిరాస్తి రంగాల వారికి అనుకూలంగా సక్సెస్ ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఏ ప్రయత్నం చేయాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ప్రయత్నాలు చేయండి. మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తారని చెప్పచ్చు. యోగస్థానాధిపతి బాగున్నాడు కాబట్టి వృత్తి వ్యాపారాల్లో డెవలప్మెంట్ ఉండడానికి, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు మీ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కష్టించే పని విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మంచి ఫలితాలు ఇవ్వడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. వ్యక్తిగతమైన ఆరోపణలు ఎక్కువ ఉంటాయి, అంటే మీకన్నా కూడా మీ పక్కన ఉన్న వాళ్ళు వ్యక్తిగతమైన ఆరోపణలు మీకు తలకానిప్పులు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకి వ్యక్తిగతమైన ఆరోపణలు ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలిగించడానికి, కొంత నెగిటివ్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని చేసుకోండి, మంచి ఫలితాలు ఇవ్వడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, సక్సెస్ రావడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకునే వ్యక్తులు మీకు ముందుండి నడిపించే అవకాశం, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కష్టానికి తగ్గ ఫలితఫలం వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతన గృహ నిర్మాణాలు అనుకూలమైన కాలం, అంటే డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకునే అవకాశం, యోగిచ్చ స్థానాధిపతులు బాగున్నారు కాబట్టి డెవలప్మెంట్ ఉండే అవకాశం, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడని చెప్పచ్చు. నూతన ప్రయత్నాలు బెటర్మెంట్ ఉండడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కష్టకాలానికి సంబంధించి విషయాల్లో కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. యోగస్థానాధిపతి బాగున్నారు కాబట్టి డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వ్యయ ప్రయాసలాడి మీరు అనుకున్న పని ముందుకెళ్ళే అవకాశం, ముందుకెళ్ళడానికి అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం ఎవరినైనా సలహా అడిగి తీసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. అధిక శ్రమ మీకు కనపడుతున్నా కూడా ఈ వారంలో ఏదో విధమైన ఫలితాలు, మంచి ఫలితాలు ఇవ్వడానికి, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. పరిహారాలుగా ఈ రోజు మాత్రం ఎక్కువగా గణపతి ఆరాధన, గణపతిని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.